గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మునగపాడులో నిర్వహించారు. అర్హత ఆధారంగా శతశాతం అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత దేశంలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఫిరంగిపురం మండలం మునగపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, కుటుంబానికి చేకూరిన ప్రయోజనం వివరించారు. ప్రతిష్టాత్మకంగా నవరత్న పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంకా ఇళ్ల స్థలాలు మంజూరు కాని అర్హులు ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుల మత రాజకీయాలతో సంబంధం లేకుండా పథకాలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. సర్పంచ్ మునగపాడు మాజీ సర్పంచ్ చెట్ల ఆంజనేయులు గారు, మన చెట్ల నాగేట్ల అప్పయ్య గారు, బస్సారయ్య గారు అందరూ రోజు కణవాలు కప్పటం జరిగింది. జాయినింగ్ చేయటం జరుగుతుంది. కరిముల్ల గారు రావాలా? కరిముల్ల గారు కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా ఈరోజు మన వైఎస్ఆర్సీపీలో చేయడం జరుగుతుంది. జై జగన్, జై జగన్, శ్రీదేవి గారి నాయకత్వం, శ్రీదేవి గారి నాయకత్వం, శ్రీదేవి గారి నాయకత్వం, శ్రీదేవి గారి నాయకత్వం. కొట్టు కరిముల్ల గారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గడప గడప మన ప్రభుత్వం అనే ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఈరోజు మునగపాడు రావడం జరిగింది. అయితే మేము డే వన్ అంటే మొట్టమొదటిగా మేడికపూడి పంచాయతీలో స్టార్ట్ చేసాము. మరి ఈరోజు మునగపాడు అనేది రెండు కలిపి ఒక సచివాలయం కింద వస్తుంది. మరి ఫస్ట్ డే నుంచి మళ్ళీ ఈరోజు 50th డే కంప్లీషన్ అనేది మునగపాడులో జరగడం అనేది అది ఎవరు ప్లాన్ చేయకుండా యాదృచ్ఛికంగా జరిగింది. సో రియలీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు ద గాడ్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్లాన్ చేయని విషయాలు ఈ విధంగా జరిగినాయి. సో ఈరోజు మేము 50 రోజులు సక్సెస్ఫుల్గా గడప గడప మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ని ఈరోజు విజయవంతంగా మనం వెళ్తున్నాం. అది ఈరోజు స్పందన చూస్తుంటే ఇక్కడ పైన వర్షం వస్తుంది, మేఘాలు పట్టినాయి, వానలు వస్తున్నాయి, అయినా కానీ ఇక్కడ జనాలు ఎవరు కూడా మేము తగ్గేదేలే అనే మాదిరిగా మునగవాడు ప్రజలు ఎంత ఉరుములు ఉరిమినా మేము మాత్రం ఈ గడప గడప ప్రభుత్వం అనే ప్రోగ్రాంలో పాల్గొంటామని పెద్ద ఎత్తున రావడం అనేది ఇక్కడ గర్వించదగ్గ విషయం. మీరు చూస్తే ఎవరి చేతిలో ఒక గొడుగు కూడా లేదు. వర్షంలో తడుచుకుంటూ మరి ఈరోజు వస్తున్నారంటే ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు ఎక్కువ డబ్బులు ఇచ్చి మేము ఇక్కడ తీసుకురాలేదు. అంటే ఈరోజు ఈ యొక్క ప్రజలు ఎవరైతే సంక్షేమ పథకాలు పట్టుకున్నారో ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి 6.5 లక్షల వరకు కూడా లబ్ధి పొందింది. ఎందుకంటే చాలామందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి, చాలామందికి రైతు భరోసా పథకం, మా మొడి పథకం, అంతేకాకుండా జగనన్న చేతోడు. ఈరోజు ప్రోగ్రామ్స్ అంటే పథకాల పరంపర అనేది ఈరోజు మనం చూస్తున్నాం. అది ఈ పథకాలు పట్టుకున్న మహిళమ్మలు అయితే అది పరిగెత్తుకొని రావడం మమ్మల్ని చూడగానే ఎంతో వాళ్ళు అసలు కౌగిలించుకొని వాళ్ళ ఆనందాలు చెప్పడం, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, జగనన్న అడిగానని చెప్పండి, మళ్ళీ మీరే వస్తారు అని వాళ్ళు మాకు ధైర్యం చెప్తున్నారు. నేను వాళ్ళకి భరోసా ఇవ్వడానికి వస్తే వాళ్ళు నాకు భరోసా ఇస్తున్నారు, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా అవుతారు అని. కాబోయే మినిస్టర్ మేడం, ఈ విధంగా చూస్తుంటే ఎట్లా ఉందంటే ప్రజలు ఇప్పుడు వాలంటీర్గా వాళ్ళు రావడం, ఈ పథకాలు అందుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ బిలో పవర్టీ లైన్స్కి వాళ్ళకి ఎంత గొప్పగా మనం పథకాలు ఇచ్చామనేది వీళ్ళని చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు 50 ఇళ్ళని వాళ్ళకి క్లస్టర్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు మంచిగా ఎవరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు టార్గెట్ చేసి ఒక అమ్మని చూసి నీకు అమ్మఒడి ఇదిగమ్మా నీకు అర్హురాలని ఇవ్వడం. మరి చిన్నపిల్లలు అయితే ముందు అసలు వాళ్ళే ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న విద్యాకానుకు వచ్చింది, జగనన్న గోరు ముద్ద తింటున్నారు. మరి పెద్ద పెద్ద స్టూడెంట్స్ అయితే విద్యా దీవెన వసతి దీవెన పట్టుకున్న వాళ్ళు, మేము డిగ్రీస్ కూడా కంప్లీట్ చేసాము, అంతేకాదు చాలామంది ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ విధంగా మన రాష్ట్రానికి పెట్టిన ఈ పెట్టుబడి అనేది ఇది వృధా కాదు, ఇది రానున్న రోజుల్లో అదొక పెట్టుబడిగా మనము భావించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇంజనీరో డాక్టరో ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే టీచరో వస్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఆదుకుంటారు. ఆ విధంగా ఒక రాష్ట్రానికి మన పెట్టుబడి కూర్చొని మనము అని ఊహించవచ్చు. ఈరోజు నాడు నేడు పథకాలు అయితే ఈరోజు మనము ఈ యొక్క గ్రామాన్ని చూసుకుంటే ఇది ఒక చిన్న హ్యామ్లెట్ విలేజ్.
సో ఇందులో 1600 ఓటింగ్ ఉంటే ఆల్మోస్ట్ వీళ్ళకి 6 కోట్ల పైన సంక్షేమం జరగటం, అంతేకాకుండా ఒక జిల్లీ మిల్ నుంచి ఇక ఊళ్ళో రావడానికి 2.8 కిలోమీటర్స్, దానికి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేశాం. మరి ఈ అదొక్కటే కావాలి మాకు ఇది అని అడిగారు మునగపాడు వాళ్ళు. మరి అయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఎస్సీ కాలనీ కావాల్సిన సొసైన వాటికి ఏదైతే ఉందో మరి దారి సరిగా లేదని అడగటం, అది కూడా ఈరోజు మేము శాంక్షన్ చేస్తాం. డ్రైన్స్ అయితేనేంటి, పైప్ లైన్స్ అయితేనేంటి, ఈరోజు సచివాలయానికి 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది, అది కూడా కరోనా కష్టకాలంలో. కరోనా అయిపోయిన తర్వాత అందరూ కూడా డ్రై ఎక్కువ దగ్గర 10 పైసలు లేవు. మరి అలాంటి టైంలో మరి పంచాయతీలకి మరి డైరెక్ట్గా 20 లక్షలు శాంక్షన్ చేసి 20 లక్షల్లో మీకు డ్రైన్స్ కావాలా, సిసి రోడ్స్ కావాలా, మీకు ఇంకేం కావాలి, ఇంకా ఎమ్మెల్యే నిధులు 2 కోట్లు ఈరోజు ఇవ్వడం, అందులో కనుక ఎవరికైనా అవసరమైతే 20 లక్షలకి అదనంగా మళ్ళీ 5-10 లక్షలు మేము యాడ్ చేసేస్తున్నాం. ఈ విధంగా చూస్తుంటే పరిపాలన అనేది సుపరిపాలన అని చెప్పొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈరోజు మేమందరం కూడా ఒక ఎంపీపీ అయితేనేంటి, డిప్యూటీసీస్ అయితేనేంటి, సర్పంచ్లు అయితేనేంటి, మేమంతా పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి లేదు, ఎక్కడ కూడా కుల మత అభివృద్ధి లేకుండా మరి మొన్ననే మనం జెండా వందనం కూడా చేశాం. సో ఇలాంటి యొక్క హర్రంకా తిరంగా అనేసి మరి హర్ గర్కా తిరంగా అని ఈరోజు మనం కూడా ఈ యొక్క 75 సంవత్సరాలు నిండిన స్వాతంత్ర దినోత్సవం కూడా చాలా బాగా కరోనా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం బాగా చేసుకున్నాం. సో ఈరోజు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ 3 సంవత్సరాల సుపరిపాలనలో ఇన్ని పథకాలు అందినాయి, మళ్ళీ 2 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ మళ్ళా రావాలి. అంతేకాకుండా గుర్తులు నాటి స్వర్ణయుగం కాదు జగన్మోహన్ రెడ్డి గారి వజ్రయుగం కావాలి. నవరత్నాలతో నవ్యాంధ్రకి నవశకానికి నాంది పలికి మరి విప్లవాత్మకమైన మార్పులతో ఈరోజు మరి నాడు నేడు కింద ఈరోజు మేము శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. దానికాను 66 లక్షలు శాంక్షన్ అయింది, అంతేకాకుండా ఇక్కడ జూనియర్ కాలేజ్ వచ్చింది. సో మునగపాడులో ఈరోజు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వరాలు కురిపించారు, వరాల వర్షం వస్తుంది ఈరోజు. సో నా వర్షం అంటే చినుకులు అనుకుంటారు, అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఈ చిన్న ఊర్లో ఇంత పెద్దగా మనం చేస్తున్నామంటే మరి వీళ్ళందరూ కూడా రియలీ గివ్ హ్యాట్స్ ఆఫ్ దెమ్. కనుక మరొక్కసారి మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్తో మునగపాడు వచ్చి అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ మేము శంకుస్థాపన ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కంప్లీట్ కూడా చేస్తామని చూపిస్తూ జై జగన్.